పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ లో ఊహించని పరిణామం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకపోవడం పట్ల ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్ కాంగ్రెస్ పార్టీకి మధ్య దోస్తీ ఫిక్స్ అయిందని చెప్పారు. హైదరాబాద్ లో అసదుద్దీన్ గెలవాలని కాంగ్రెస్ హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారంటూ హాట్ కామెంట్స్ చేశారు ఫిరోజ్ ఖాన్. ఏదేమైనా తనకు అసదుద్దీన్ కు మధ్య ఫైట్ కంటిన్యూ అవుతుందని తేల్చి చెప్పారు. అయితే ఎంపీ ఎలక్షన్స్ లో తన పార్టీ సూచించిన విధంగా పనిచేస్తానని ఫిరోజ్ ఖాన్ అన్నారు. ఫిరోజ్ ఖాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. హైదరాబాద్ పార్లమెంట్ బరిలో బీజేపీ నుంచి విరించి హాస్పిటల్ అధినేత్రి మాధవీలత బరిలోకి దిగుతున్నారు. బీఆర్ఎస్ నుంచి హైందవి విద్యా సంస్థల చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకు తమ అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. నాలుగు పార్టీ అభ్యర్థులు తలపడితే తన గెలుపు కష్టమేనని అసదుద్దీన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా హిందువును బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీపై అసదుద్దీన్ ఓవైసీ ఒత్తిడి తెస్తున్నట్లుగా జోరుగానే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ముస్లింకు టికెట్ ఇస్తే ఓట్లు భారీగా చీలే అవకాశం ఉందని ఎంఐఎం చీఫ్ భావిస్తున్నారు. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డితో అసద్ రాయబారం నడిపినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫిరోజ్ ఖాన్ తాజా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ రహేనా, ఇటు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ లో కొన్ని పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే దాదాపుగా 14 పార్లమెంట్ స్థానాలు కూడా అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. అయితే ఇంకా 3 స్థానాలు కూడా అభ్యర్థులు ప్రకటించాల్సింది. ఇటు మెయిన్ గా ఇటు ఖమ్మం టికెట్ తో పాటు అదేవిధంగా వరంగల్, మరోవైపు హైదరాబాద్ సంబంధించిన టికెట్లకు సంబంధించిన అభ్యర్థులను కూడా ప్రకటించాల్సింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకైతే దీనిపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఇటు మెయిన్ గా ఇటు హైదరాబాద్ స్థానంపై ఎవరిని పోటీలో తీస్తారనపై కూడా ఇంకా కాంగ్రెస్ ప్రకటించకపోవడం పట్ల పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటు అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించి కూడా కాంగ్రెస్ సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్ ఈరోజు సంచలన కామెంట్లు కూడా కలకలం రేపుతున్నాయి. అయితే హైదరాబాద్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకపోవడం పట్ల ఆయన కొంచెం సంచలన వ్యాఖ్యలు చేశారు, కొంచెం అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇప్పటికే ప్రధాన పార్టీలు ఇటు బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ కూడా అభ్యర్థులు కూడా ప్రకటించారు కాబట్టి ఇప్పటికీ హైదరాబాద్ సంబంధించి ఎంపీ స్థానం ఇంకా ఖాళీగా ఉంది, ఇంకా అభ్యర్థి ప్రకటించలేదు. కాబట్టి మిగతా పార్టీలన్నీ కూడా ఇప్పటికే జోరుగా ప్రచారం కూడా చేస్తున్నాయి. మరోవైపు ఇటు కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థి సంబంధించి కూడా ఇంకా డైలాం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి ఎవరు ప్రకటిస్తున్నపై కూడా ఇంకా డైలాం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్ ఈరోజు చేసిన కామెంట్లు కూడా కొంచెం సంచలనం కూడా రేపుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ మొదటి నుంచి కూడా ఈ హైదరాబాద్ స్థానం నుంచి కూడా సిట్టింగ్ ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ గెలుస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు ఎంఐఎం నుంచి ఇటు అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తారు. మరి ఆయన గట్టి పోటీ ఇచ్చేందుకు కూడా ఇప్పటికే బీజేపీ ఇటు మాధవీలతను బరిలోకి తెస్తుంది. మరోవైపు ఇటు బీఆర్ఎస్ కూడా ఇటు హైందవి విద్యా సంస్థల చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను కూడా పోటీలో చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ కూడా దీనికి సంబంధించి అభ్యర్థిపై కూడా ఇంకా కొంచెం తర్జన భర్జన అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే ఇంకా ఈ స్థానంపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. అయితే మొదటి నుంచి కూడా ఇద్దరు పేరు బలంగా వినిపిస్తున్నారు. ఇటు అసెంబ్లీ ఎలక్షన్ లో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఫిరోజ్ ఖాన్, అదేవిధంగా అజారుద్దీన్ పేర్లు అయితే బలంగా వినిపిస్తున్నాయి. ఇంకో 3 వ్యక్తి ముస్లిం అతను పేరు కూడా వినిపిస్తుంది. అయినప్పటి కూడా మరి ఇప్పటి వరకు ఎందుకు ప్రకటించడంపై కూడా ఇంకా ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతల్లో మాత్రం చర్చ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారంటూ కూడా ఇటు ఫిరోజ్ ఖాన్ ఇటు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఏది ఏమైనా తనకు అసదుకి మధ్య ఫైట్ కంటిన్యూ అవుతుందని చర్చ చెప్పారు. అయితే ఇటు అసదుకి కాంగ్రెస్ మధ్య దోస్తీ ఫిక్స్ అయిందని అతను చెప్పడం జరిగింది. కాబట్టి హైదరాబాద్ లో అసదుద్దీన్ గెలవాలని కూడా కాంగ్రెస్ హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఒక డమ్మీ క్యాండిడేట్ ని పెట్టడం బాగా చూస్తున్నట్టుగా తెలుస్తోంది అన్నట్టుగా ఇటు ఫిరోజ్ ఖాన్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఇటు అయితే ఎంపీ ఎలక్షన్ లో తన పార్టీ సూచించిన విధంగా పనిచేస్తారని కూడా చివరిలో ఫిరోజ్ ఖాన్ కూడా అన్నారు. కాబట్టి ఫిరోజ్ ఖాన్ చేసిన కామెంట్స్ తెలంగాణ రాయకులు కూడా చెక్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
ఇప్పటికే ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా ఇటు అసదుద్దీన్ ఓవైసీ బ్రదర్ అక్బరుద్దీన్ ఓవైసీని కూడా ప్రోటెం స్పీకర్ కూడా నియమించారు ఫస్ట్ టైం. అప్పుడు నియమించినప్పుడు కూడా కొంచెం దోస్తి కట్టున్నాయి. తర్వాత ఇటు కాళేశ్వరం మేడిగడ్డ బ్యారెస్టూర్ లో కూడా ఆ నలుగురు ఎమ్మెల్యేలు కూడా అక్కడ విజిట్ కూడా వచ్చారు. తర్వాత ఇటు అక్బరుద్దీన్ ఓవైసీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. మరోవైపు మొన్న ఈ మధ్య కాలంలో ఇటు ఓల్డ్ సిటీ కూడా మెట్రో కూడా శాంక్షన్ చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఎంఐఎం నేతలతో పాటు అదేవిధంగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా కొంచెం స్నేహపూరిత దూరంతో వెళ్తున్నారు. కాబట్టి త్వరలో వీళ్ళంతా కూడా ఇటు ఉమ్మడిగా వెళ్తారని కూడా ఇప్పటి వరకు అయితే పార్టీ వర్గాలు అయితే చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే గతంలో ఇటు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 5 సంవత్సరాల పాటు కూడా బీఆర్ఎస్ తోనే ఎంఐఎం కలిసి వెళ్ళింది, మిత్రపక్షంగా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇటు సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇటు పరిణామాలు అయితే చేంజ్ అవుతున్నాయి. ఇప్పటికే మనం చూస్తున్నాం ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఇటు వలస కూడా కొనసాగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ కు మిత్రపక్షంగా ఉన్నటువంటి ఎంఐఎం కూడా త్వరలో ఇటు కాంగ్రెస్ కూడా మిత్రపక్షంగా ఉండే అవకాశాలు అయితే జరుగుతున్నట్టుగా చర్చ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే మరి సిట్టింగ్ ఎంపీ స్థానం హైదరాబాద్ స్థానం ఇప్పుడు కూడా ఎంఐఎంఏ గెలుస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఆ టికెట్ పై కూడా కంపల్సరీ కూడా టార్గెట్ పెట్టుకున్నారు అసదుద్దీన్ ఓవైసీ. కాబట్టి ఈసారి పార్లమెంట్ వరిలో కూడా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా బరిలోకి దిగుతారు. అయితే ఇక్కడ బీజేపీ నుంచి మాధవిలత పోటీ చేస్తుంది. మరోవైపు ఇటు బీఆర్ఎస్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ కూడా పోటీలో చూస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇక్కడ మరో వ్యక్తి అంటే ముస్లిం వ్యక్తిని బరిలోకి తీస్తే మాత్రం ఓటు బ్యాంకు భారీగా తీల్చే అవకాశం ఉండదు. కాబట్టి అప్పుడు అసదుద్దీన్ ఓవైసీకి కష్టం అవుతుంది గెలవడం. కాబట్టి ఈ నేపథ్యంలో ఇక్కడ ఒక అంటే ఇటు దీనికి సంబంధించి కూడా హిందువునే పెట్టాలని కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రెసిడెంట్ మొదటి నుంచి కూడా ఇటు ఫిరోజ్ ఖాన్ అదేవిధంగా అజారుద్దీన్ పేర్లు వినిపించినప్పుడు కూడా ప్రజెంట్ మాత్రం ఇంకా హైకమాండ్ కూడా కొంచెం డైలమా లో పడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు పేర్లను కూడా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా ఇటు బీజేపీ కూడా హిందువులకు కూడా టికెట్ ఇచ్చాయి. కాబట్టి హైదరాబాద్ సంబంధించిన స్థానం ఇక్కడ ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తారు. కాబట్టి ఇదే దూరంలో వెళ్ళాలని కూడా కాంగ్రెస్ కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ ముస్లిం సంబంధించిన వ్యక్తిని ఇక్కడ బరిలోకి తీస్తే మాత్రం ఇక్కడ ఎంఐఎం కష్టం అవుతుందని తెలుస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ లో ఎక్కువగా హైదరాబాద్ పార్లమెంట్ సంబంధించిన స్థానంలో ఎక్కువగా మైనర్ సంబంధించినటువంటి ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ చీల్చే అవకాశం ఉంటుంది అని భావిస్తుంది. కాబట్టి అయితే అసదుద్దీన్ ఓవైసీ కష్టం అవుతుందని కూడా భావించినట్టు తెలుస్తుంది. దీంతో హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా హిందువును బరిలోకి దింపాలని కూడా కాంగ్రెస్ పార్టీపై అసదుద్దీన్ ఓవైసీ ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి జోరుగా ఇటు పార్టీ వర్గాలు కూడా చర్చ కొనసాగుతుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి ముస్లింకు టికెట్ ఇస్తే అటు ఓట్లు భారీగా చీలే అవకాశం ఉంటుందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ భావిస్తున్నారు. కాబట్టి ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డితో అసద్ రాయబారం పంపినట్టుగా టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఫిరోజ్ ఖాన్ కూడా ఈ రోజు తాజా వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అయితే తను మాత్రం పార్టీ నిర్ణయాలు కట్టుబాటుంటారని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే గత కొంతకాలం కూడా ఇటు హైదరాబాద్ అంటే మెయిన్ గా ఇటు కాంగ్రెస్ సీనియర్ నేత ఇటు ఫిరోజ్ ఖాన్ గురించి అదేవిధంగా అసదుద్దీన్ ఓవైసీ కూడా పడడం లేదు. ఈ నేపథ్యంలో గతంలో కూడా అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇటు ఫిరోజ్ ఖాన్ కు వ్యతిరేకంగా కూడా అభ్యర్థులను బరిలోకి దించి ఆయన ఓడగొట్టడం జరిగింది అసెంబ్లీ ఎలక్షన్ లో. కాబట్టి ఈ రకమైన టాక్ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ఇటు ఫిరోజ్ ఖాన్ కు అసదుద్దీన్ ఓవైసీకి మధ్య కొంచెం అగ్గిపుల్ల వేస్తే భగ్గు అన్నట్టుగా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన ఈ ఆరోపణలు చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గత కొంతకాలం కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఎంఐఎం తో కొంత కలిసిమెలిసి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు హైకమాండ్ నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఇటు ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఎంఐఎం చీఫ్ కు బరిలోకి దించేందుకు కూడా అంటే అపోజిషన్ బరిలోకి దించేందుకు కూడా ఇక్కడ హిందూ క్యాండిడేట్ ని ఫైనలైజ్ చేస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. అంటే మొదటి నుంచి కూడా ఇక్కడ ముస్లిం మైనార్టీని బరిలోకి దించాలని కాంగ్రెస్ భావించినప్పుడు కూడా హైకమాండ్ మాత్రం ఈ విషయంలో మాత్రం ఇంకా తర్జనభర్జన అవుతుంది. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ అదేవిధంగా ఎంఐఎం సంబంధించి స్నేహపూర్వక దూరంలో వెళ్ళినట్టు కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డితో అసద్ రాయబారం నడిపినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే అతని గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తున్నట్టుగా ఈ రోజు ఫిరోజ్ ఖాన్ తాజా వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి చూడాలి. మరి పార్లమెంట్ సంబంధించిన స్థానాలు ఇంకా 3 పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి వీటిపై ఏ నిర్ణయం తీసుకుంటారు కూడా ఇంకా చర్చ జరుగుతుంది. ఇటు ఖమ్మం టికెట్ తో పాటు అదేవిధంగా హైదరాబాద్, మరోవైపు కరీంనగర్ ఈ 3 టికెట్స్ పై కూడా ఇంకా అభ్యర్థులు ప్రకటించాల్సింది. ఇంకా వీటిపై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు బిఆర్ఎస్ కాంగ్రెస్ కి వలసలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇటు ప్రధాన పార్టీలు ఇటు బీఆర్ఎస్ తో పాటు అదేవిధంగా బీజేపీ కూడా
కాంగ్రెస్ కూడా ప్రచారం జోరు కొనసాగి చేయకండి. ఈ మూడు స్థలంపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే హైదరాబాద్ విషయంలో మాత్రం కొంచెం హైకమాండ్ మాత్రం అచ్చుతూచిగా వివరించినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఎంఐఎం నుంచి ఎంఐఎం కంచుకోటగా ఉన్నటువంటి హైదరాబాద్ కంచుకోటగా ఉంది ఎంపీ టికెట్. అసలు వైసీపీ గెలుచు వస్తున్నారు గత పర్యాలుగా. కాబట్టి ఈ నేపథ్యంలో ఈసారి కూడా తన గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి ఒక డమ్మీ క్యాండిడేట్ ను నిలిపించే అవకాశం ఉందని కూడా ఈ రోజు ఫిరోజ్ ఖాన్ తాజా వ్యాఖ్యలు చేసినట్టే తెలుస్తోంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి అధినాయకత్వం ఇవ్వాల్సిందో చూడాలి. ఎందుకంటే గత అంటే ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కూడా కొంచెం ఇటు ఎంఐఎం కు అనుకూలంగా ఉన్నాయని కూడా పార్టీ వర్గాలు కూడా చర్చ కొడుతూ అవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో వీరు మైత్రి నేపథ్యంలోనే ఇక్కడ కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఇక్కడ టికెట్ విషయంలో మాత్రం కొంచెం అసమతిని గెలుపుకు ఇతర ఒకవేళ మైనార్టీకి సంబంధించి అభ్యర్థి నిలబడితే కష్టం అవుతుందని భావించినట్టుగా తెలుస్తోంది. దీనికి ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థిగా హిందువును బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీకి పై అసమతిని ఓవైసీ ఒత్తిడి చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ విషయంపై కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. అందుకే హైదరాబాద్ పార్లమెంట్ టికెట్ విషయంలో కూడా కాంగ్రెస్ హైకమాండ్ కూడా కొంచెం అత్యుత్తిగా వ్యవహరించడం తెలుస్తుంది. మరి ఇంకో రెండు మూడు రోజుల్లో కూడా ఈ హైదరాబాద్ పార్లమెంట్ సంబంధ స్థానంపై కూడా అభ్యర్థిని ప్రకటించే అవకాశం అయితే కల్పిస్తుంది. మరి ఈ రోజు ఫిరోజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యల దృష్ట్యా మాత్రం ఇక్కడ అంటే పరోక్షంగా మాత్రం ఇటు ఎంఐఎం ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి అసదీన్ ఓవైసీకి మాత్రం అనుకూలంగా కాంగ్రెస్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి దీనిపై చూడాలి త్వరలో మరి కాంగ్రెస్ అభ్యర్థిగా హిందూనే నిలబెడతారా లేకపోతే ముస్లిం మైనార్టీలో అవకాశం ఉంటుందనే పై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.